इंडियन चाइनीज तंदूर बिरयानी बहुत ही अच्छे तरीके से बनाते हैं, और शवरमा में ग्रिल शवरमा, शवरमा प्लेटर और शवरमा लाइट्स हर तरीके देते हैं जो कि हम बिल्कुल नीट मेंटेन करते हैं। आइए कभी आप हमारे रेस्टोरेंट पर। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ మీ అందరికి తెలుసు, నిన్నే కొకరకో శివారెడ్డి గారు చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు. అండ్ కొకరకోకి కస్టమర్స్ కూడా అదేవిధంగా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొకరకో కనుక మనం చూసుకుంటే ఇక్కడ కస్టమర్స్ ఫ్లోయింగ్ అనేవి రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అనేవి ఉన్నాయండి. సో అందుకని ఈ నాన్ వెజ్ టిఫిన్స్లో ఇవి ఫేమస్ అనమాట మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఇక్కడ ఒక కస్టమర్ గారు ఉన్నారు. సో కస్టమర్ సార్ అడుగుతాం ఎట్లా ఉందో అండ్ సార్ ఫోన్ మాట్లాడతారు, ఒక వన్ మినిట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ సార్ నమస్తే అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంటికి అడిగాను సార్ చెప్పండి. లైక్ ఇక్కడ అంటే కొకరొక్క నిర్ణయం అవుతున్నాయి, సో ఇక్కడికి మీరు ఏ రకంగా రావడం జరిగింది? మౌత్ పబ్లిసిటీ అండి, చాలా మంది చెప్పారు కొంచెం ఫుడ్ అది బాగుంది చాలా అది అని చెప్పి. ఓకే సరే టేస్ట్ చేద్దాము వచ్చామన్నమాట. ఓకే సో మీకు ఏం నచ్చింది సార్? ఇక్కడ ఇక్కడ చికెన్ పులావ్ బాగుందండి. ఓకే స్పెషల్గా చేస్తున్నారు, దీంతో గ్రేవీ కూడా డిఫరెంట్ ఉంది బాగా. గ్రేవీ కూడా డిఫరెంట్, గ్రేవీ కూడా బాగుంది. ఓకే స్నాక్స్ అవి కూడా బాగున్నాయి, చైనీస్ స్నాక్స్ ఇవన్నీ. ఓకే సో ఎస్పెషల్లీ టిఫిన్స్లో ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కొత్త కాన్సెప్ట్ అనమాట. ఓకే సో మార్నింగ్ 6:30 నుంచి ఇక్కడ వీళ్ళు చికెన్ గ్రేవీతో ఇడ్లీ దోశ పూరి పరోటా. సో మనం ఇంట్లో పండగలు చేసుకునేది మినప గారే కొంచెం చికెన్ మార్నింగ్ 6:30-7 నుంచి దొరుకుతుంది. ఓకే బాగున్నాయి, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను నేను. ఓకే బాగుంది టేస్ట్, అది బాగుంది. ఓకే సో మీరు ఇక్కడ ఏ అంటే టేస్ట్ చేశారు, సో మీకు డిఫరెంట్ అంటే ఈ హైదరాబాద్లో డిఫరెంట్గా అనిపించింది అది రెస్టారెంట్? డిఫరెంట్గా ఉందండి, ఎక్కడ చూసినా ఈ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ ఇవే. అవును ఇదేంటంటే హోమ్లీ ఉంది ఫుడ్. ఓకే హోమ్లీ ఉండి సమ్ ట్రెడిషనల్గా ఉంది. ఓకే సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేపల పులుసు అని నాటుకోడి. ఓకే సో ఇట్లాంటివన్నీ హోమ్ ఇంట్లో చేసుకున్నట్టు హోమ్ మేడ్ లాగా ఉంటాయి అన్నమాట సేమ్. ఓకే సో దేని ఫ్లేవర్ దాంట్లో ఉంటుంది. ఓకే సో డిషెస్ అవి బాగున్నాయి, టిఫిన్స్ కూడా క్వాలిటీ ఉంటుంది. ఓకే సార్, నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి కస్టమర్ రివ్యూ. అండ్ ఇక్కడ మొత్తం పాటు మరో సార్ ఉన్నారు, సో వారిని అడుగు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ ఇప్పుడు మొత్తం పాటు మరో కస్టమర్ సార్ మరో కుక్కరకు బాయ్ సలవాల కేసారు. బాయ్ బోలియే, ఆప్ కిధర్ క్యా కాయా ఔర్ ఆప్ కిధర్ క్యా చల్? యహాన్ పర్ బెహతరీన్ చికెన్ పులావ్ మిల్తా హై. ఓకే ఔర్ ఆప్ కి చికెన్ 65 హై. ఓకే తందూరీ చికెన. ఓకే చికెన్ షవర్మా. ఓకే యే బహుత్ అచ్చే డిషెస్ హై. అబ్ ఆప్కో క్యా బోలతా హూం, యే బహుత్ క్యా పసంద్ హై? మైన్ తో యహాన్ పర్ చికెన్ పులావ్ ఖాయా హూం. ఓకే జో ముజే బహుత్ పసంద్ ఆయా. ఓకే చికెన్ పులావ్ జీ హాన్. ఓకే తో ఆప్కో ఫ్రెండ్స్ కో భీ సజెస్ట్ కర్తే హై సర్? జీ హాన్, ఆప్ మేరే జితనే భీ ఫ్రెండ్స్ హై ఫ్యామిలీ మెంబర్స్ హై వో లోగ్ భీ ఆ సక్తే హై ఔర్ యహాన్ కా టేస్ట్ దేఖ్ సక్తే హై, ఏక్ నయా టేస్ట్ హై. ఓకే జో ఆప్కే ఘర్ సే మిల్తా హువా. ఓకే ఓకే ఆప్ ఖాయేంగే తో ఐసా లగేగా మే ఆప్కే ఘర్ కా డిష్ బనా హూ. ఓకే సగా ఘర్ కా టేస్ట్ కే సకతా హూ ఐసా హై? జీ హాన, ఘర్ కే టేస్ట్ కీ తరహ హీ హోగా. ఓకే ఔర్ ఆప్ చైనీస్ భీ ఖా సక్తే హై యహాన్ పర్. ఓకే చైనీస్ మే చికెన్ మంచూరియన్ హై, చికెన్ 65 హై. ఓకే అప్నే గ్రిల్ చికెన్ హై. ఓకే తో ఆప్ యే చైనీస్ భీ ఫుడ్ ఆప్ టేస్ట్ కర్ ఖా సక్తే హై, బహుత్ అచ్చా. ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ కొకరకో తిట్టే అదనహో మీ దగ్గర. సో డెఫినెట్లీ విల్ మీట్ ఇన్ సమ్ అదర్ షో. అలాగే సార్ కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ పెద్ద కేషు, థ్యాంక్ యూ అన్నా. నమస్తే అన్న. సో మీరు ఇక్కడ అంటే జనరల్గా మీరు ఓపెనింగ్ చేసిన అన్నీ కూడా చాలా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పి అందరూ అంటారు. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేశారు, సో ఏ రకంగా మీరు ఒకరకు తింటే ఆదరు. సో ఈ మధ్య ఏదైనా ఇప్పుడు ప్రతిదీ కూడా మనం అనుకుంటూ ఉంటాం, పాతకాలం నుంచి వస్తుంది సో ఇంటికి మనం కడుపు నింపుకోవడం కోసం 4 వేలు లోపల పోవడానికి. సో కాబట్టి మంచి ఉద్దేశంతో తక్కువ డబ్బులకి చక్కటి క్వాలిటీ ఫుడ్ని మన మిత్రుడు
సురేందర్ అన్న, అలాగే మల్లిక్ అన్న, టిఫిన్ సెంటర్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ మినీ మీల్స్ లాగా ఓపెన్ చేశారు. సో అండ్ ఇక్కడ బాగా రద్దీగా ఉండే ఏరియా కాబట్టి చక్కగా ఇది బాగా సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం నాకు ఉంది. అండ్ అదే దాని పేరే చూడండి, బొక్కరకో బొక్కరకో తింటే దాంట్లో ఉండి టైటిలే అట్రాక్ట్ చేస్తూ ఉంది అందరినీ. ఓకే, టైటిల్ అట్రాక్ట్ చేయడమే కాకుండా దానికంటే 100 రేట్లు టేస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మా వంశన్న కానీ మా సురేందన్న కానీ చాలా అవగాహన ఉంది దీనికి విషయంలో. మేము సరదాగా ఎప్పుడైనా కూర్చొని ఏదైనా సరదాగా మేము బయటికి వెళ్ళినప్పుడు వంట చేసుకుంటాం, వాళ్ళు చూసి దీంట్లో ఇది తక్కువ ఇది తక్కువ అని అప్పుడు చెప్పేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది బాగా సక్సెస్ అవుతుంది, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో నాకు వాళ్ళు చేసిన వంటలు అప్పటికి క్యాజువల్గా వండుకున్నప్పుడు వాళ్ళు చేసే వంటలు నాకు బాగా నచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే సార్, అండ్ సార్ శివారెడ్డి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మిత్రులు అండ్ వారి ఇక్కడికి రావడం అంటే వారు చాలా మంచిది. సో ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు అన్న, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు శివారెడ్డి అన్న. ఓకే, ఇది బిజీ టైం షెడ్యూల్ విజయవాడ నుంచి ఆంధ్ర మార్నింగ్ వచ్చారు, కేవలం మళ్ళీ అనంతపురం వెళ్తున్నారు, కేవలం మా ఓపెన్ కోసం నా మీద అనుమానం వచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. పోతే అన్నాను మా అన్నారు తెలిసి వచ్చాను సార్, ఇంకా మా పిల్లలు మా ఫ్రెండ్ మా దేశం తెలిసి కాబట్టి ఒక కాన్సెప్ట్ పెట్టామండి మీ నాన్ వెజ్. ఓకే, కాన్సెప్ట్ నాట్ ఓన్లీ డిఫరెన్స్ నాన్ వెజ్ కుకింగ్ అంటే మీకు ఇడ్లీ విత్ షార్ బావ్, ఓకే దోశ విత్ చికెన్ షార్ బావ్, విత్ చికెన్ మాట ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వ్యూవర్స్, మీరు చూస్తారు కదా శివారెడ్డి గారు ఎక్కడ ఏది ఓపెన్ చేసినా అది డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా శివారెడ్డి గారు ఓపెన్ చేసిన ఇది కూడా బొమ్మ హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ మంచి కాన్సెప్ట్ అండి, నాన్ వెజ్ టిఫిన్స్ అనేది చాలా తక్కువ మన సిటీలోనే. సో చాలా రద్దీ ప్రాంతం ఈ దర్గా, సో డెఫినెట్గా మీరు అందరూ వచ్చి టేస్ట్ చేయాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్, ప్లీజ్ పెద్దగా ఇష్టం సైనింగ్ ఆఫ్.